సర్వం కల్తీమయమని ఊరికే అనలేదు. బియ్యం, ఉప్పు, పప్పు, గుడ్లు, పాలు ఇలా అన్నీ కూడా ప్లాస్టిక్వి దర్శనమిచ్చాయి. అసలు ఎవరు చేస్తున్నారో అర్థం కాని పరిస్థితి. అయితే నకిలీ వస్తువులు మన చేతికి వచ్చాక అవి నకిలీవి అని తెలుసుకున్నాం. కానీ మీరు ఎప్పుడైనా నకిలీ వస్తువులు తయారు చూసారా? చూడకపోతే పదండి, నకిలీ క్యాబేజీ ఎలా తయారు చేస్తున్నారో చూసొద్దాం. అన్ని రకాల చర్మ సమస్యలకు శాశ్వత పరిష్కారం ఈశ్రిత 9281458181. చూసారుగా, దిమ్మ తిరిగింది కదూ. నీటిలో వేసిన లిక్విడ్ అసలు ఎలా క్యాబేజీగా మారిందో అర్థం కాలేదు కదా. ఆ పెద్ద ఆయన మాత్రమే కాదు, చైనా, జపాన్లోని చాలా ప్రదేశాల్లో ఈ నకిలీ క్యాబేజీలు అమ్మేస్తున్నారు. మనలాంటి అమాయకులు అవి నిజమైన క్యాబేజీ అనుకుని కొనేస్తున్నారు. పెనం మీద వేయగానే షాక్ అవుతున్నారు. ఇంతకీ ఈ క్యాబేజీని దేంతో చేశారో తెలుసా? ఈ క్యాబేజీని చేసింది వ్యాక్స్తో, అదే కొవ్వొత్తులు చేసే దాంతో అన్నమాట. ఓ దాంట్లో తెల్లటి వ్యాక్స్, మరో దాంట్లో పచ్చరంగు వ్యాక్స్. ముందుగా వైట్ వ్యాక్స్ చల్లటి నీటిలో వేస్తారు, అది తేలుతూ ఉండగా దానిపై గ్రీన్ వ్యాక్స్ వేస్తారు. రెండింటిని నీటిలో లైట్గా మిక్స్ చేస్తూ పైకి లాగుతారు. దీంతో అది ఓ పేపర్లా ఫామ్ అవుతుంది. తీరా చూస్తే అచ్చం క్యాబేజీలా కనిపిస్తుంది. ఈ వీడియో ప్రస్తుతం వైరల్గా మారింది. ఇలాంటి వీడియోలు ఒకప్పుడు జనాలను భయపెట్టాయి, మధ్యలో వీటి వాడకం తగ్గించేశారు. తాజాగా మళ్ళీ ఈ వ్యాక్స్ క్యాబేజీలు తయారు చేస్తున్నారు. ఇవి ఆయా దేశాల్లో పలు ప్రాంతాలలో సరఫరా చేస్తున్నారు. అక్కడి వారు కొనేసి నోరెళ్ళ పెడుతున్నారు. సో మీరు కూడా జాగ్రత్త, కాస్త టేస్ట్ చేసి క్యాబేజీ కొనండి. ఏమంటారు కామెంట్లో చెప్పండి.